ధనం సంపాదించిన వాళ్ళు దేశం వదిలిపోవడం ఇంతవరకు మేధో వలసలు చూసాం ధనవంతుల వలసలు అన్నటువంటిది ఈ మధ్యకాలంలో అగ్రరాజ్యాల నుండి చిన్న రాజ్యాలకు వెళ్తూ ఉండటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది ఎస్పెషల్లీ చైనాకి సంబంధించి చూస్తే పదిహేను వేల రెండు వందల మంది కోటీశ్వర్లు అపర కోటీశ్వర్లు బిలినిర్స్ దేశం విడిచిపోయారు సంపదతో సహా అలాగే అమెరికా నుంచి కూడా హైయెస్ట్ హై అవుట్ఫ్లో నడుస్తుంది దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల మంది మిలీనియర్లు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు అలాగే దుబాయ్కి సంబంధించి కూడా మన వాళ్ళందరూ దుబాయ్కి వెళ్తుంటే అక్కడి నుంచి ఆరు వేల ఏడు వందల మంది మిలీనియర్స్ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు అమెరికాతో పాటుగా కెనడా లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇదే విధమైనటువంటి వలసలు అమెరికా కెనడా వాళ్ళు చైనాకి పోతుంటే చైనా వాళ్ళు వేరే దేశాలకు పోతున్నారు సింగపూర్ ఆల్సో ఏ స్మాల్ ప్లేస్ బట్ నౌ ద ఎపిసెంటర్ ఆఫ్ ద క్రిప్టో వరల్డ్ ఇది ఓవరాల్గా చూస్తుంటే కొన్ని పెద్ద దేశాల నుంచి వలసలు జరుగుతున్నాయి అదే సందర్భంలో చిన్న చిన్న దేశాలకి పెరుగుతున్నట్టుంది ఇండియా నుంచి కూడా నాలుగు వేల మూడు వందల మంది ఇట్లా వలసపోయారు సరే దుబాయ్కి వలసలు పోవడంగా దుబాయ్కి వలసలు వస్తున్నారు అమెరికా నుంచి తొమ్మిది వేల ఐదు వందల మంది వెళ్ళారు చైనా నుంచి పదిహేను వేల రెండు వందల మంది వెళ్ళారు ఇండియా నుంచి నాలుగు వేల మూడు వందల మంది వెళ్ళారు అట్లాగే సౌత్ కొరియా నుంచి పన్నెండు వందల మంది వెళ్ళిపోయారు తైవాన్ నుంచి నాలుగు వందల మంది వియత్నాం నుంచి మూడు వందల మంది వెళ్ళిపోతే సింగపూర్కి మూడు వేల ఐదు వందల మంది ఆస్ట్రేలియాకి రెండు వేల ఐదు వందల మంది దుబాయ్కి ఆరు వేల ఏడు వందల మంది జాయిన్ అయ్యారు అదే సందర్భంలో ఇటలీకి రెండు వేల రెండు వందల మంది జాయిన్ అయ్యారు స్విట్జర్లాండ్కి పదిహేను వందల మంది పోర్చుగల్కి ఎనిమిది వందల మంది జాయిన్ అయ్యారు నైజీరియా నుంచి మూడు వందల మంది వెళ్ళిపోయారు బ్రెజిల్ నుంచి ఎనిమిది వందల మంది వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా నుంచి ఆరు వందల మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆస్ట్రేలియాకి రెండు వేల ఐదు వందల మంది కొత్తగా జాయిన్ అయ్యారు జపాన్లో నాలుగు వందల మంది కొత్తగా జాయిన్ అయ్యారు అంటే ఓవరాల్గా కొన్ని దేశాల నుంచి వలసలు వెళ్ళిపోతుంటే కొన్ని దేశాల నుండి కొన్ని దేశాలకి వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లా వచ్చేటటువంటి దేశాల్లో కెనడాకి మూడు వేల రెండు వందల మంది అమెరికాకి మూడు వేల ఎనిమిది వందల మంది వచ్చారు లెక్క చెబుతోంది అమెరికాలో ఒక సెక్షన్ వెళ్తుంది ఇంకో సెక్షన్ వచ్చి చేరుతోంది